మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి సిలబస్ని తయారు చేయాలి గ్లోబల్ కాంపిటీషన్ ఫేస్ చేయాలి అది చేయడం అయితే మేము ఇక్కడ నాలుగుసార్లు కూడా మేము లాయర్స్ కొంత ట్రైనింగ్ ఇస్తున్నాము ఒక సామాజిక బాధ్యతగా కేవలం మనము అదే కాకుండా ఇవాళ లాయర్స్ కూడా ఇవాళ తెలంగాణలో లా యూనివర్సిటీ ఉంది బెస్ట్ లా కంట్రీలో ఫస్ట్ సెకండ్ అట్లాంటి యూనివర్సిటీ మరి తెలంగాణకు మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మన తెలంగాణ అడ్వకేట్స్ని కూడా అప్డేట్ చేయాలి వాళ్ళకు సో ఆ ప్రాసెస్లో మేము ఒక నాలుగు వందల మందిని అడ్వకేట్స్ని ఫైవ్ డేస్ సెకండ్ డే ఉంచి వాళ్ళకు లీగల్ ట్రైనింగ్ ఇవ్వడము ఏమైతుంది అప్డేట్స్ ఇవ్వడము ఇట్లాంటివి మా వంతుగా నలసార్ నుంచి మేము చేయడం జరిగింది ఇంకా చేయాలి గవర్నమెంట్ కూడా వెరీ సపోర్టివ్ అడ్వకేట్స్ ట్రస్ట్ అని ఉంది ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళు కొంత ఫండ్ ఇవ్వడం మేము వాళ్ళకు అప్డేట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం డ్రాఫ్టింగ్ ఎట్లా చేయాలి లాంగ్వేజ్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి వీటిపైన మేము శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాము ఇట్లాంటి శిక్షణ కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చేస్తే ఏంటంటే మన తెలంగాణ అడ్వకేట్స్ కమ్యూనిటీ ఎంపవర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మనం తెలంగాణ వాళ్ళు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్లో కూడా ఎక్కువ లేరు వాళ్ళని పెంచాలంటే ఏంటంటే మనం అప్డేట్ చేయాలి మంచి అప్డేట్ లీగల్ నాలెడ్జ్ని ఇవ్వడం అనేది నాలుగుసారు బాధ్యతగా మేము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది